పౌరాణిక కథలలో సముద్ర మదనం అనేది ఎంతో ప్రాముఖ్యత చెందింది. సముద్ర మదనానికి కారణం మహర్షి దుర్వాసులు అయ్యారు. వారు తమ ధ్యానం, జ్ఞానం, సిద్ధితో పాటుగా క్రోధానికి కూడా ఎంతో ప్రసిద్ధులు. వారు తన జీవితాన్ని సనాతన ధర్మం కోసం త్యాగం చేయడం జరిగింది. ఆ విషయంగా ఆయన దేవరాజు ఇంద్రుడిని కలవడానికి వెళ్తారు. దేవలోకానికి మీకు స్వాగతం మహర్షి దుర్వాస. కళ్యాణమస్తు దేవేంద్ర. మీరు ఖచ్చితంగా ఏదో లోక కళ్యాణ విషయమే ఇంద్రలోకానికి వచ్చి ఉంటారు కదా? అవును దేవేంద్ర, నా జీవితం సనాతన ధర్మానికి అంకితం. అందుకని ధర్మ కార్యంలో నిమగ్నమై ఉంటాను. కానీ నా ఉద్దేశం గురించి చెప్పడానికి ముందు మీకు బహుమానంగా పారిజాత పుష్పాల మాలను ఇవ్వాలని అనుకుంటున్నాను. దీనిని స్వీకరించండి. పారిజాత పుష్పాల మాల? ఋషివర్యా, దీనిని నేనేం చేసుకోవాలి? దేవరాజా, ఋషివర్యుల వారు ఆ మాలను ఎంతో మర్యాదతో ఇస్తున్నారు. సరే, ఋషివర్యుల మర్యాద కోసం నేను ఈ మాలను స్వీకరిస్తున్నాను. నేను దీనిని ఐరావతానికి అలంకరిస్తాను. ఇంద్రుడు పారిజాత పుష్పాల మాలను ఐరావతానికి వేస్తారు. ఐరావతం ఆ మాలను చించిపారేస్తుంది. ఇంద్రుడు, మిగతా దేవతలు అది చూసి నవ్వుతారు. దుర్వాస మహర్షి ఆ అవమానాన్ని భరించలేకపోతారు. వారు కోపగ్రస్తులయ్యి ఇంద్రుడిని శపిస్తారు. ఓరి ఇంద్ర, నువ్వు నా బహుమానాన్ని తిరస్కరించావు, నన్ను అవమానించావు, నా మనసుని నువ్వు బాధపెట్టావు. నేను నిన్ను శపిస్తున్నాను. దేవలోకంలో ఉన్న నీ యశస్సు, కీర్తి, సిద్ధి, ప్రసిద్ధి అన్నీ సమాప్తమైపోతాయి. దేవతలందరూ బలహీనులుగా, శక్తిహీనులుగా మారిపోతారు. దుర్వాస మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోతారు. దుర్వాసుల శాపం ఇంద్రుడిని స్తంభింపజేస్తుంది. వారిని భవిష్యత్తు చింతింపజేస్తుంది. ఆ శాపం గురించి దేవలోకంతో పాటు పాతాళలోకంలో కూడా తెలుస్తుంది. అక్కడ రాజా బలి ఇంద్రుడిని శక్తిహీనుడిగా భావించి స్వర్గం మీద దాడి చెయ్యాలని పన్నాగం పన్నుతాడు. ఆపదలో అవకాశం వెతకడం మన అసరుల ధర్మం కదా. మహర్షి దుర్వాసుల శాపం దేవతలను బలహీనం చేసింది. మన అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. శాపం గురించి చింత, అసురుల దాడి గురించిన భయం దేవతలను కంగారు పెట్టేస్తుంది. దేవతలు తమ శక్తిని మళ్లీ పొందడం కోసం ఆలోచనను మొదలు పెడతారు. వాళ్లు భగవానుడైన విష్ణువు పాదాల వద్దకు చేరుకుంటారు. త్రాహిమాం దేవా, త్రాహిమాం, త్రాహిమాం దేవా, త్రాహిమాం, దేవతలందరికీ సహాయం చేయండి. దేవతల భవిష్యత్తు ప్రమాదంలో పడింది ప్రభు. దేవేంద్ర, మీరు మహర్షి దుర్వాసులను అపహాస్యం చేసి అవమానించారు. అందుకని వారు శపించడం న్యాయమే. నా వల్ల తప్పు జరిగిపోయింది ప్రభు. ఈ శాపానికి విమోచనం దారి చూపించండి. సముద్ర మదనం. సముద్ర మదనమా? అంటే దీని అర్థం ఏంటి? దుర్వాస మహర్షి శాపం నుండి విముక్తి పొందడం కోసం దేవతలు అందరూ సముద్ర మదనం చేయాల్సి ఉంటుంది. సముద్ర మదనం వల్ల ఏం జరుగుతుంది ప్రభు? సముద్ర మదనం వల్ల అమృతంతో సహా చాలా విలువైన వస్తువులు వస్తాయి. వాటిని పొంది మళ్లీ దేవతలు శక్తివంతులు, అదృష్టవంతులుగా మారుతారు. మహావిష్ణువు మాట ఇచ్చిన తరువాత దేవతలందరూ ప్రశాంతంగా తిరిగి వెళ్తారు. విష్ణువు తన లీలను చూపిస్తూ రహస్యమయంగా నవ్వుతూ ఉంటారు. భగవానుడు శ్రీవిష్ణువు ద్వారా సముద్ర మదనం గురించి తెలుసుకుని దేవతలు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. సముద్ర మదనం ఎలా చెయ్యాలో, ఈ పనిలో ఎవరి సహాయం తీసుకోవాలో దేవతలు అందరి సలహాలను తీసుకోవడం మొదలు పెడతారు. సముద్ర మదనం అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కోసం బలం, బుద్ధి చాలా అవసరం. కానీ ప్రస్తుతం మన వద్ద ఆ రెండు లేవు కదా. సముద్ర మదనం కోసం దేవతలు ఎవరి నుండి సాయం తీసుకోవాల్సి ఉంటుంది? ఈ కష్ట సమయంలో మనకి అసలు ఎవరు సాయం చేస్తారు? రాజా బలి, నిరాశ అనే ద్వారం వద్ద ఆశ అనే ఒకే ఒక దీపమే మిగిలింది. అది ఇంతవరకు వెలుగుతూనే ఉంది. మనం రాజా బలితో ఎలాగైనా చేతులు కలపాల్సి ఉంటుంది. దేవతలు అసురులకు మధ్య సంయోగం కాదు, విరోధమే ఉంటుంది. కాని సముద్ర మదనం విషయంలో మనం అసురులతో చేతులు కలపాల్సి ఉంటుంది. దేవేంద్రుడు దేవతలందరితో కలిసి రాజా బలిని కలవడానికి పాతాళలోకానికి వెళ్తాడు. ఇరుపక్షాలు సముద్ర మదనం గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. దేవేంద్ర,
ఏ విధంగా అయితే రాత్రి పగలు ఒకటి కావడం కుదరదో, భూమి ఆకాశాలు కలవడం కుదరదో, అదే విధంగా దేవతలు దానవుల మధ్య సంధి సాధ్యం కాదు. మహారాజా బలి, మీరు భక్త ప్రహ్లాద వారి పుత్రులు, ధర్మానికి మీకు పురాతన బంధం ఉంది. అవును అసురాజా, సముద్ర మదనం అనేది ఒక ధర్మకార్యం. ఈ విషయంలో మీ సహయోగం చాలా అవసరం. సముద్ర మదనం వల్ల మా అసురులకు ఏం లాభం అవుతుంది? సముద్ర మదనం వల్ల దేవతలకు దానలకు లాభం ఉంటుంది. ఈ సృష్టికి చాలా మంచి జరుగుతుంది. దేవతలు అసురుల మధ్య చాలాసేపటి వరకు సముద్ర మదనం గురించి చర్చ జరుగుతుంది. అంగీకారం, నిరాకరణ, పక్ష విపక్షాలు, సంయోగం, అసంయోగం, వీటన్నిటి పట్ల దీర్ఘంగా వాదన జరుగుతుంది. చివరికి ఈ విషయంలో అనుకూలమైన పరిణామం లభిస్తుంది. రాజా బలి సముద్ర మదనానికి అంగీకరణ తెలుపుతారు. ఇంద్రుడు తన దేవతలతో పాటు, రాజా బలి అసురులతో పాటు సముద్ర తీరానికి చేరుకుంటారు. సముద్ర మదనాన్ని ఎలా మొదలు పెట్టాలా అని వాళ్లందరూ ఆలోచించడం మొదలు పెడతారు. దేవరాజా ఇంద్ర, ఏ విధంగా అయితే మజ్జిగని చిలకడం కోసం కవ్వం అవసరమవుతుందో, అదే విధంగా సముద్రం మదనం కోసం మనకి ఒక కవ్వం అవసరమవుతుంది. ఇంత పెద్ద సముద్రాన్ని మదించడం అనేది అసంభవం. మీరు చింతించకండి, దీనికి సరైన ఉపాయాన్ని ముందుగానే విష్ణు భగవానులు మాకు ముందుగానే తెలియజేశారు. సముద్ర మదనం కోసం మనం మందర పర్వతాన్ని కవ్వంగా మార్చుకోవచ్చు. మరి ఆ కవ్వాన్ని పట్టుకోవడానికి, అంటే తాడు కోసం మనం ఏం చేయాలి రాజా? వాసుకి నాగు తను సముద్ర మదనానికి తాడుగా మారుతాడు. రాజా బలి, మీరందరూ కలిసి మందర పర్వతాన్ని ఇక్కడికి తీసుకురావడానికి మాకు సహాయం చేయాలి. ఈ పనిలో మనకి సహాయం చేయడం కోసం నేను వాసుకి నాగుని వేడుకుంటాను. రాజా బలి తన అసురులకు ఆజ్ఞనిస్తాడు. వాళ్ళు తమ మాయావీ శక్తులతో మందర పర్వతాన్ని సముద్రం మధ్యలో స్థాపించాలి అని. ఇంద్రుడు వాసుకి నాగుని ప్రార్థించడం మొదలు పెడతాడు. రాజా బలి అసురులు తమ మాయను చూపిస్తూ కొన్ని క్షణాల్లో మందర పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రం మధ్యలో పెడతారు. వాసుకి కూడా పర్వతం వద్దకు వెళ్లి చిలకడానికి తాడుగా మారుతుంది. రాజా బలి, మీరు మీ అసురులతో కలిసి వాసుకి నాగిని ఒకవైపు నుండి పట్టుకోవాలి, మా దేవతలు మరొక వైపు నిలబడతాం. పదండి మహారాజా, సముద్ర మదనం మొదలు పెడదాం. సముద్ర మదనం ప్రారంభమవుతుంది. దేవతలు దానవులు కలిసి సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. మందర పర్వతం అటూ ఇటూ తిరగడం మొదలవుతుంది. కాని కాసేపటికే అది సముద్రంలోకి దిగిపోతుంది. దాంతో అది సరిగ్గా నిలవలేకపోతుంది. ఇక సముద్ర మదనం ప్రారంభం కావడంతోనే ఆగిపోయింది. దేవతలు దానవులు చింతిస్తారు. దేవేంద్ర, మందర పర్వతానికి సముద్రంలో ఆధారం కావాలి, లేదంటే అది ఉన్న స్థానం నుండి అస్సలు కదలదు. కాని ఈ విశాలమైన పర్వతానికి ఏమాదనం దొరుకుతుంది? అది మీ విష్ణు భగవానుడు మాత్రమే చెప్పగలుగుతాడు. ఇంద్రుడు దేవతలు ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతకడం కోసం మళ్లీ భగవానుడు విష్ణువు పాదాల వద్దకు చేరుకుంటారు. దేవఋషి నారదుడు కూడా అక్కడ ప్రత్యక్షమవుతాడు. నారాయణ నారాయణ, ప్రభు సమస్య గంభీరమైనది. అవును ప్రభు, మేమందరం మిమ్మల్ని ఆధారం అడగడం కోసం వచ్చాం. సముద్ర మదనంలో ఏర్పడిన ఈ విజ్ఞానాన్ని దూరం చేయండి. దేవరాజా, దీనికోసం నేను కూర్మావతారం ఎత్తాల్సింటుంది. అంటే దానర్థం తాబేలుగా మారి మందర పర్వతాన్ని నా వీపు మీద పెట్టుకుని ఆధారం ఇవ్వాల్సింటుంది. ప్రభు, ఈ సృష్టి మీ కొత్త అవతారం కోసం ఎదురుచూస్తూ ఉంది. మీరు త్వరగా మీ కూర్మావతారాన్ని ఎత్తండి ప్రభు. తదాస్తు. శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో సముద్ర తీరాన ప్రత్యక్షమవుతారు. సముద్రంలోకి ప్రవేశించి మందర పర్వతాన్ని తన వీపు మీద మోస్తారు. సముద్ర మదనం మళ్లీ ప్రారంభమవుతుంది. ఇంద్రుడు మిగతా దేవతలతో కూర్మావతారాన్ని స్మరించుకుంటూ వారిని స్తుతించడం జరుగుతుంది.